తీసుకొచ్చాం. ఎప్పుడు నీకు మొదట ఎప్పుడు వచ్చిందమ్మా గ్యాస్? అప్పుడేనా? ఓకేమ్మా. ఎవరు మీ మనోడా? నమస్కారమ్మా. డాక్టరా, నువ్వేం చేస్తావమ్మా? మీ ఆయన ఏం చేస్తాడు? ఎక్కడమ్మా? చెన్నైలో. ఆయన చెన్నైలో ఉంటారు. మీరు అక్కడే ఉంటారా? పాప కోసం ఇక్కడ ఉన్నావు, కానీ అంతకుముందు పక్క రండి. రామ్మా, వచ్చాం. బాబు పాప మీరే చూసుకుంటున్నారు సార్. అదేమ్మా, ఏం పేరు పెట్టారమ్మా? అటు ఇటు పరిగెత్తన్నారు. ఓకేనా, రండి ఒక్కసారి రండి. మీ కిచెన్ లేకపోదాం అని మీరు సంతోషం. అదేం లేదమ్మా, ఇద్దరే ఉంటారా? అప్పుడు ఇచ్చారు కదా 9 సంవత్సరాల కిందట, ఇది ఒక కార్లు పోయిన దొడుకుండము అగ్గా సేవ కష్టం సార్. అప్పుడు కర్రలు తెచ్చుకొని పిడకలు చేసుకోవడము సేవ కష్టము. అప్పుడు మీరు ఇచ్చారు గ్యాస్, గ్యాస్ వచ్చిన కానీ అప్పుడు కూడా మీరు మరి కష్టపడుతున్నారు ఉద్దేశంతో ఇచ్చామ్మా. ఇదేనా? పాలు ఉన్నాయమ్మా, అందరు కాఫీ పెట్టి అందరు మంత్రులంతా మీ ఇంటికి వచ్చారు. థ్యాంక్ యూ తల్లి. పాలుంటుంది ఇస్తాం, వెయిట్ చేద్దాం. రామ్మోహన్, దీనికి డబ్బులు పే చేయాలి నువ్వు. ఇప్పుడు సెంటర్ నుంచి డబ్బులు తేవాలి. టీచర్ నేర్పిస్తున్నావు, చేస్తావా? ఎవరికమ్మా? మళ్ళీ ఎక్కువ షుగర్ వస్తాయి. పంట చేయాలంటే చాలా కష్టపడేదాన్ని కదా, కష్టం సార్. లెప్పులు ఉడిపోయే సార్, కడుపులోకి పొగపోయేది, కళ్ళ లేకొచ్చేది. ఇప్పుడు మీరు వచ్చారు అప్పుడు 9 సంవత్సరాల కిందట గ్యాస్ ఇచ్చారు సార్. అక్కడ నుండి మాకు వండుకుంటున్నాము. దాని మీద ఇప్పుడు మరి 3 ఇస్తున్నారు. మా సంవత్సరం కాలం మేమిద్దరమే ఉంటాము, ఇద్దరు పిల్లలు, 3 పిల్లలు. రండి, ఎవరు ఉంటారు రండి. రామ్మోహన్ ఏంట్రా, నీ పేరేంటి? ఏమ్మా? నిహాన్. కానీ ఓకే.
కాదు నా ఉద్దేశం అదే నేను అప్పుడు చెప్పేవాడిని మీటింగుల్లో. ఇప్పుడు నేను గ్యాస్ ఇచ్చాను, మా ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా వంట చేయొచ్చు, పెద్ద కష్టమేం కాదు. వీళ్ళు డాక్రా సంఘాలు బయట పోయి వస్తా ఉంటారు, మగవాళ్ళు ఇంట్లో వంట చేసి పెట్టండి వచ్చే లోపల చెప్పేవాడిని అప్పుడు.